जागो प्रभास, जागो, आ स्पीड एमाइंदी ఒక్కా అడుగు అంటూ ఛత్రపతిలో ప్రభాస్ డైలాగ్ ఉంటుంది. ఇప్పుడు ఒక్క అప్డేట్, ఒకే ఒక్క అప్డేట్ అంటూ బతిమాలుతున్నారు. మరో విధంగా చెప్పాలంటే మంచి కోపంతో ఉన్నారు. ప్రభాస్ సినిమాలకు సంబంధించి ఇలా ఎప్పుడూ ఆలస్యం అవలేదు. అదేంటో, రాధేశ్యం మొదలుపెట్టినప్పటి నుంచి అన్నీ గండాలే. పైగా ప్రభాస్ ఇప్పుడు తెలుగుకే పరిమితం కాలేదు, పాన్ ఇండియా హీరో అయి కూర్చున్నాడు. అవతల ఫ్యాన్స్ నుంచి, ఉత్తరాది నుంచి ఫుల్ ప్రెజర్ వస్తోంది. వెనక వచ్చిన వాళ్ళంతా దూసుకెళ్తుంటే నువ్వెప్పుడు అప్డేట్ ఇస్తావు సామీ అంటూ డైరెక్ట్ గానే కోపం చూపిస్తున్నారు. నిజానికి ప్రభాస్ ఫ్యాన్స్ కోపంలో అర్థం ఉందనే చెప్పాలి. ఎందుకంటే ఏప్రిల్ నెలాఖరు కల్లా రాధేశ్యామ్ సినిమా విడుదలవ్వాలి. అంటే ఈ పాటికే పాటలన్నీ ధూమ్ ధామ్ గా వినిపించాల్సింది. కానీ ఒక్కటంటే ఒక్క టీజర్ విడుదల చేసి చేతులు దులుపుకున్నారు ప్రొడ్యూసర్లు. ఏ సినిమాకైనా బజ్ క్రియేట్ కావాలంటే అప్పుడప్పుడు ఫీలర్స్ వదలాలి. కానీ రాధేశ్యామ్ విషయంలో అలాంటి హడావుడి కనిపించడం లేదు. ఎప్పుడూ ఫ్యాన్స్ జనాల నోళ్లలో నానుతూ ఉంటేనే క్రేజ్ పెరుగుతుంది. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అవుతున్నారో అర్థం కావడం లేదు. ఫ్యాన్స్ బాగా ప్రెషర్ తీసుకొచ్చేసరికి రాధేశ్యామ్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. జూలై 30న ముహూర్తం ఫిక్స్ చేశారు. అంటే ఇంకా 3 నెలలే ఉంది. ఈలోపు ఒక 2 ట్రైలర్లు విడుదల కావాల్సి ఉంది. పాటకు కనీసం 15 లేదా 20 రోజుల గ్యాప్ ఇచ్చి ఒక్కో పాటను రిలీజ్ చేయాల్సి ఉంది. కానీ ఈ ప్లానింగ్ ఏం ఉన్నట్టు కనిపించటం లేదు. ప్రభాస్ ఒక్కడు కనిపిస్తే చాలు, ఆటోమేటిక్ గా బిజినెస్ నడిచిపోతుంది అనుకుంటున్నారు. కానీ ఈ రోజుల్లో కావాల్సింది పబ్లిసిటీ అన్న విషయం మర్చిపోతున్నారు. పోనీ ప్రభాస్ లాంటి స్టార్ కి పబ్లిసిటీ అక్కర్లేదు అనుకుందాం, కనీసం ఫ్యాన్స్ ను అయినా ఖుషీ చేయాలి కదా. ఆ ప్రయత్నం కూడా జరగడం లేదు. పైగా లేటెస్ట్ అప్డేట్స్ ఏంటంటే కరోనా కారణంగా సినిమా విడుదల మరింత ఆలస్యం అవ్వచ్చన్న టాక్ ఫిల్మ్ నగర్ సర్కిల్లో వినిపిస్తోంది. అక్కడక్కడ ప్యాచప్ వర్క్స్ ఉన్నాయని, రీషూట్ చేయాల్సినవి పెండింగ్ లో పడిపోయాయని మాట్లాడుకుంటున్నారు. అసలే పాన్ ఇండియా హీరో ఎక్కడ కాంప్రమైజ్ అయినా మొత్తానికే తేడా కొడుతుంది. అందుకే జాగ్రత్తగా ప్లాన్ చేస్తోంది సినిమా యూనిట్. ప్లానింగ్ సరే, కాస్త స్పీడ్ కూడా ఉండాలి గురు అంటున్నారు ఫ్యాన్స్. ఎందుకంటే ఇప్పటికే RRR సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. రాధేశ్యామ్ తర్వాత అనౌన్స్ చేసిన సలార్ సినిమా పోస్టర్ కూడా విడుదలైంది. ఆది పురుష్ అప్డేట్స్ వస్తున్నాయి. వీటన్నింటికంటే కూడా నాగ్ అశ్విన్ సినిమా అప్డేట్స్ కూడా రాబోతున్నాయి. వచ్చే జూన్ నుంచి ప్రభాస్ సినిమా సెట్స్ మీదకు వెళ్లబోతోంది. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ దాదాపు పూర్తి చేశాడు నాగ్ అశ్విన్. ఇక సెట్స్ మీదకు వెళ్లడమే తరువాయి. అంతేకాదు, ఈ 3 సినిమాల తర్వాత మరో పాన్ ఇండియా మూవీకి కూడా సైన్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి. మిగిలిన అన్ని సినిమాల గురించి అప్డేట్స్ వస్తున్నాయి. కానీ రాధేశ్యామ్ గురించి మాత్రం ఎలాంటి అప్డేట్స్ రావడం లేదు. అందుకే మరీ ఇంత లేట్ ఏంటి బాసు అని తిట్టుకుంటున్నారు. ఇంకొందరైతే నిద్రలే యువి క్రియేషన్స్ అంటూ హ్యాష్ టాగ్ కూడా క్రియేట్ చేశారు. అంటే ఫ్యాన్స్ కు కోపం ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చన్న మాట.